పొద్దున కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన చిన్న చెల్లరు వ్యవహారం గురించి మీరందరూ వచ్చారు దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక ఎంపీ ఆయన ఈ చిన్న చెల్లరు విషయాల్లో నా కుటుంబ సభ్యుల్ని కూడా లాగటం బాధాకరం అంటే నా భార్యని కూడా ఈ వివాదంలోకి రా ఆయన లాగి నన్నందుకు చాలా బాధపడుతున్నాం అది ఆయన విజ్ఞతకు వదిలేస్తాం మా సోదరుడు ఆయన కేసునే నాని గారు విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఈ కంప్లైంట్ ఇచ్చారని వచ్చిన దీని ప్రకారం ఆయనే వివాదంలోకి లాగారని నేను అనుకుంటున్నాను నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను నన్ను చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఏ వివాదంలోకి లాగలేదు ఇది ఒక మా కుటుంబ వివాదం దీంట్లో పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి సంబంధం లేని విషయం కుటుంబ వివాదం మాట్లాడకుండా మీడియాకి రావటం అనేది నేను చేయలేదు ఇది నాకు సంబంధించిన ప్రశ్న కూడా కాదు ఈ వివాదం తీసుకొచ్చిన వారిని అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇది అందుకే నేను అన్నది ఇది చిన్న చిల్లర విషయం అనేది అది పోలీస్ కంప్లైంట్ ఎట్లాగో వారు ఇచ్చారు కాబట్టి పోలీసులు ఎంక్వైరీలో తేలుతుందో వాళ్లే తేల్చి ఈ విషయం మీకు చెబుతాను అసలు మీరు ఫోటోలు అంటున్నారు ఆ ఫోటోలను ఎంక్వైరీలో తేలనివ్వండి ఏంటనేది ఆ ఫోటోలు తేలితేనే కదా మనకు తెలిసేది వాళ్ళు చూపించారు వాళ్ళు పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారు పోలీసు ఎంక్వైరీలో ఏమిటి అనేది పోలీసులు తెలుస్తారు పరిశోధనలో తెలియనాక దాని గురించి మాట్లాడుతున్నారు ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు ఆపారు కార్లు తీసుకువెళ్లారు కమిషనర్ ఆఫీస్కి తీసుకువెళ్లారు ఎంక్వైరీ చేసుకున్నారు ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పి మళ్ళీ వాళ్లే పంపించేశారు సార్ నేను పార్టీలో కార్యకర్తని వందలాది వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని పార్టీలో నాకు ఏ పోస్టు లేదు ఏ అధికారం లేదు నేను ఏ రోజు పార్టీ ప్రోగ్రాముల్లో కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఏ ప్రోగ్రాంలో అధికారికంగా నన్ను ఎవరు పిలవలేదు నేను లేను ఇంకా నేను పార్టీకి దీనికి సంబంధం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు నేను ఇది వ్యక్తిగత సంబంధం అనే అనుకుంటున్నాను మా అందరి కోరిక ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మాలాంటి లక్షలాది మంది కార్యకర్తల కోరిక ఆ దానికోసం మేము అహర్నిశలు కష్టపడటానికి వచ్చా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడమే మమ్మందరి ధ్యేయం